A few moments later. Huh? What up? Hey! Oh no! Hey, Babu! Leo! No! అంతా పోయి పోయింటే నువ్వేం పోరా? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? అంతా పోయి పోయింటే నువ్వేం పోరా? ఏమి బాగాలేనట్టుంది? బాగా టాబ్లెట్ ఏమన్నా వేసుకున్నా? ఈడ పక్కనే కదా మిడిల్ షాప్. మిడిల్ షాప్ వాళ్ళు తెచ్చిచ్చి టాబ్లెట్ ఇచ్చిపోయినారు. శుభమ అని టాబ్లెట్ వేసుకొని పండుకున్నా, వచ్చి లేపుతాను. నీకేం తెల్లారుజామ తెలీదు, మధ్యాహ్నం మీద ఎందుకు తెలీదు? కాదు ఏంటి పోలేదు, ఏమో అడుగుతాడు. నాకు చెప్పి ఏంటి పోలేదు? నీకు అన్ని బాగున్నా పోలే, నేను బాగాలేకున్నా కూడా పోలే. లాస్ట్ లో డ్రాప్ పోయినాం కదా, అన్ని తిరిగి లేదా వాటర్ ఫాల్స్ అని పోయినారు. నాకు బాగలేదు, సతాయి కుండ పోయి ఏమైనా తిన్నావా? కింద నన్ను పనుకోండి, డిస్టర్బ్ చేయద్దు. నాకు వాళ్ళు పిలిచానో వచ్చుకున్నా? ఎవరు వాళ్ళు? నిన్నే 30 సార్లు లేపింటారు వాళ్ళు నిన్న. ఓ నో, నాకేదో జ్వరం వస్తున్నట్లుంది. అమ్మ వద్దురా నాయన, ఉందా జ్వరం? ఈడ పట్టుకొని ఏదో సౌండ్ వింటారు, ఏమది తెలుసా నీకు? బలెనాయాలరా, నీకు అన్ని తెలుసు. నీకు అన్ని తెలుసురా, తెలుసు. పడిపోతానా, కడుపుతానా, కడుపు కింద ఆత్తమా కాదు అది. దాన్ని ఏమంటారంటే పడిపోతానులేనా? నాకు తెలుసా, నీకు తెలుసు ఏమన్నా? పెట్టు ఏమైనా వచ్చిండ్రా, బిల్లు కొట్టిండ్రా? వాళ్ళు పక్కన ఫారినర్స్ దిగినారు. వాళ్ళు పొద్దున కూర్చొని వాళ్ళని చూస్తానే ఉన్నావు. నేను చూసిన మళ్ళా నువ్వు దిగినారా అని తెలియనట్టు. వచ్చారేమో. ఎంత మంది కావాలా నీకు? ఓ ఏ 200 మందిని పెట్టుకో ఇంటి చుట్టూ ఫారినర్స్ ని. ఓ ఏ 200 మందిని పెట్టుకో ఇంటి చుట్టూ ఫారినర్స్ ని. చాలా వాళ్ళు చూస్తానో వస్తానో, పని లేకుండా బయటికి పోతానో, అవసరం లేకుండా షార్ట్ ఉతుకుతానో వేసుకుంటానో, మళ్ళీ ఆడి ఉతికి ఆరేస్తానో. చూ గన్ని గమనిస్తా నేనే కదా, ఎంత గమనిస్తాను? నువ్వు చెప్పా, నువ్వే సందే. నువ్వు కూడా నా వంక మీద సొన్ను పెట్టుకొని చూసే వస్తూ ఉంటావులే. నువ్వేం చేస్తానవా? చూసే చూడము, ఫోన్ రాకుండా ఫోన్ మాట్లాడము, అన్ని గమనిస్తానులే. కానీ ఎందుకు వచ్చినది? ఆయమ్మ ఏమైనా వచ్చిందా బాబా? పక్కనేంటో దిగింది బాబా. నువ్వు వాళ్ళ అమ్మను కూడా చూసినావేమో? అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళు బండ్లో స్కూటీలో పోయిన వాళ్ళు కూడా చూసినావా? ఇంకో బాబు ఉంది వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఇద్దరు పోయినారంటే అడుకో, ఆ బాబు వచ్చి ఆడిపోతానవు చూసేకే. రారా స్వామి, నువ్వు ఒకడు, నువ్వు పోయింది కూడా చూసుకోకుండా నేను చెప్పుకుంటున్నా. విను, లాస్ట్ వరకు విను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన పోయినారు అంటే ఆ బాబు ఒకటిందని నువ్వు వెళ్ళిపోలని చూస్తాను. గోవాలోంచి బయటికి పోను, విను నిజం. ఆ బాబాని బీచ్ గా డ్రాప్ చేయమని అడుగుతాను. నాకే బాగాలేదు, బాగలేదు, పోయే పరిస్థితి బాగాలేదు. ఏమేమి ఇవన్నీ పంపిస్తామంటే ఒక రవి గారు లేడు, ఇవని గారు లేడు, ఎవరు లేరు. పంపించుకున్నా పాపం నన్ను సాయం చేయవచ్చే అడిగి అడిగినప్పుడు మనం సాయం చేయాలని మన సంప్రదాయం మంది తెలుగు. సాయం చేయాలనున్నా సాయం చేయించేకి నా చేత కాదు. ఒకవేళ చేపిద్దామంటే ఊర్లేనాడు రవి పోయినాడు అందరు మనిషి ఏమన్నా ఎవరు వాళ్ళు పేరు రా వాళ్ళు ఏదో వాటర్ ఫాల్స్ అని ఉన్నారు. మిగతా వాళ్ళు ఉంటారు ఎంత పం ఎంత బాధపడతా ఉంటది పిల్ల, బాధపడతా ఉంటది పిల్ల. నాకు బాగలేదు కదా, ఎన్ని ఎన్ని చూసినాలో పాప వచ్చింది కొత్తగా పారన్ పాప. పారన్ పాప అది ఆ నుంచి వచ్చింది. తెల్ల ముద్దు పాప బాగుంటది ముద్దుగా, చాలా బాగుంది. ఏ మాట కదా చెప్పుకోలే, కానీ నాకెందుకు షేక్ అండి? ఇప్పుడు ఆ బావన ఎక్కించుకొని ఏడ పోయేది ఈ రూట్ ఇంకోటి. ఈ రూట్ కూడా
ఆ బాబు చెప్పే స్కూటీలో పిలిచిపోవాలంటే అది కూడా ఆ బాబు చెప్పే రూట్ అంతా గుంతలు గుంతలు. ఆవా ఊరికన్నా మింద పడుతుంది. ఎందుకు అవన్నీ ఊరికే చెప్పురా? ఉన్నారు కదా, ఎవరు ఉన్నారు రా, వాళ్ళు పోయినారా అంటే వాళ్ళ ఉన్నారంట. ఎన్ని చెప్పాలి, ఏం చెప్పాల, ఎవరున్నారు ఇప్పుడు అర్థమైంది. ఆ కింద ఆ పిల్లోడు ఉంటాడు క్లీనింగ్ బాయ్, ఆ పిల్లోని చెప్పాలి. లోపల నా కొడుకుని కాబట్టా, లోపల నా కొడుకుని కాబట్టా సరిపోతాడేమన్నా టాలెంట్ అంటే నాకు అర్థమైంది. పని చేయి, నువ్వు మళ్ళా పని చెప్తా అని వేరే పని చేసేది పెట్టుకోవద్దు. ఆడ కింద పోయి మేనేజర్ పోయి చెప్పు, మేనేజర్ పిలిచిపోతాడు. ఏ పాపరాడా, లోపల లోపలడా, ఏ పాపరాడా, లోపల లోపలడా, బాగాలేదు ఏమని చెప్పు. మేనేజర్ చూసుకొస్తే ఎంత లెక్కలు ఇస్తాడు, అదే జీతాలు ఇస్తాడు, ఓన్ రేట్ ఇస్తాడు, ఏడు పెట్టుకున్నాడు వాడు, వాళ్ళ ఫోన్ వాడు చూసుకోవాలి. కానీ మరి మేనేజర్ వాళ్ళకి ఏడు కొడుతాం, మైన్ వాడు మర్చిపోతున్నావు నువ్వు. అరుస్తున్నాడు వేయుడు, ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు. ఇదే తట్టదు బాలేక, జాగ్రత్తగా పోయి దయమే చెడ్డ పేరు తెప్పికుండా ఇను ఒకసారి తెప్పికుండా ఇను ఒకసారి ఇద్దరున్నారు నైట్ షిఫ్ట్ వాడు ఖాళీ ఉంటాడు, వాడు పిలిచిపోతాడు. టాలెంట్ ఏమో వాళ్ళ ఇద్దరు ఊరి పోయినారు. ఇంకా మన 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 సర్కిల్ లో టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకెవరు ముగ్గురు పోయినారు. ఇంకెవరు టాలెంట్ సోడా నీకు తెల్లా, నీకు ఎవరో ఏమన్నా సోడా నీకు తెల్లా, నీకు ఎవరో ఏమన్నా ఓసారి బాగా మైండ్ పెట్టి చెయ్యి, థింకింగ్ చెయ్యి. ఎవడు ఎవడున్నాడా, ఎవడున్నాడు తెలుసా? చెప్పు, వాళ్ళ పిల్లోడు ఎటు కూర్చుంటాడు అంగిడోడు, వాడు పోతాడు పో. ఏ బేవడ్సోడా, వాడికి పెళ్ళం ఉంది, పెళ్ళం మెడతారు మెడతారు కొడతారు వాళ్ళ గుంతులు గుంతుందండు ఆయమ్మ మెడతానే కొడతాదిగ్రహంగా ఉండేవాడు కావాలేరామా పిలుచుకొచ్చినావు అన్నట్లే వాడు ఉండల్లా. ఏ ఎట్లా అంటే తీసవే పిలుచుకొచ్చినట్టు కాకుండా ఇంకెట్లు ఉండాలి నీకు మంచి స్టైల్ హ్యాండ్సబ్బా, స్టైల్ హ్యాండ్సబ్బా, హ్యాండ్సబ్ హ్యాండ్సబ్ ఇవ్వడబ్బా. ఏ బజార్మాడా, లోపలడా, నీకు కన్న ముందర హ్యాండ్సబ్ ఇవ్వడా, కన్ను ఇంత మందిలో కన్న ముందర లేడా నీకేమన్నా? వాడు హ్యాండ్సబ్ ఇవ్వడు, వాడు ఇంకో ఫారినోడా? ఏ చిల్లరడా బజరమ్మడా, ఏ చిల్లరడా బజరమ్మడా, నీకు బూడ్స బాగలేదని చేతులు పైకి ఎత్తేది, చేతులు పైకి ఎత్తేవాడు హ్యాండ్సమ్ గా ఉండేవాడు, హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ గా ఉండేవాడు. హ్యాండ్సమ్ అనేది ఎవరు లేరులే మరి బ్యాచ్ లో. నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు సరిగ్గా చూడు, బాగా గుర్తు పెట్టుకో. వాడేవుడు మనకి ఎంత ఆరస్తుంది, ఏం చేస్తాడు వాడు. నీకు ఇంకోటి, ఆ బాబుని పిలిచేవాళ్ళన్నా కూడా డబ్బులు ఉండాలి. డబ్బులా సార్, నీకేమి డబ్బులు కాకపోతే ఏమైనా కానీలే, నీకేమే డబ్బులు కాకపోతే డబ్బులైనా ఉండి ఏమైనా కానీ దాని తర్వాత దాని తర్వాతే. ఫస్ట్ అసలు చెప్పురా, నువ్వు డబ్బులు ఉంది అన్ని ఉన్నా అన్ని వస్తాయి టయానికి, అర్థమైందా? అప్ప చెప్పాలి అంతే, అప్పు చెప్పాలా? ఇంతమంది పెట్టుకుని వస్తుంది, ఒకడు టాలెంట్ ఉన్నాడు, వాడికి ఎట్లా నమ్మితే బైక్ వేసుకుని మొత్తం అన్నమా కాలందుకుంటే చాలే ధూమ, చాలే ధూమ్ కాలందుకుంటే చాలే ధూమ, చాలే ధూమ్ ధూమ్ ఏందు నీ ధూమ్ తగిలిపోతావు. ఏ లోపలడా, ధూమ్ ధూమ్ గా ధూమ్ తగులుతుంది ఇద్దరికి. నువ్వు పోలనే ఇప్పుడు, నువ్వు పోలనే. ఏ లోపలడా, లేట్ చెప్తాడు, పొట్టిప్పు గాడు ఇవన్నీ చెప్తే నువ్వు అని అర్థం. హ్యాండ్సమ్, స్మార్ట్, టాలెంట్ ఇవన్నీ యా బుచ్చులో ఉన్నాయా నీకు? నువ్వు కూడా
అది మూడు చక్రాల బండి కాదు, నాలుగు చక్రాల బండి కాదు, రెండు చక్రాలది. అది ఏ లోపల ఒక చక్రం ఓ ఏడన ఆపితే ఆ బాబు కాళ్ళ కింద పెట్టల్లా, నువ్వు పైన కూర్చొని ఉంటావు. ఆలోచించు, తోలు ఎట్ల తోలుతావు కాలు అందకుండా? ఏడు తోలు తోలుతాను, ఒకసారి ఇచ్చి చూడమని ఒకసారి ఇట్లా అవ పోతానే. ఇంగ్లీష్ మాట్లాడుతుందా పాప? ఐ వాంట్ థింగ్స్, ఐ వాంట్ బేక్ మీ, యు బి కమ్ హియర్, యు వాంట్ బేక్ మీ, ఏ బైక్ మీ, యు వాంట్ బైక్ మీ, బైక్ మీ ప్లీజ్, సంత గో టు ద కోర్ట్ ద బీచ్ మ్యాన్, యో యే గాన్, యో 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 గాన్, యో 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 మీ మాట మాట్లాడి వచ్చేలే తెలుస్తుంది. మాట్లాడుతానరా ఏ చెప్పు. ఐ వాంట్ ప్లీజ్ గివ్ మీ బైక్, యా సిట్ ఇన్ ద ఫూస్, సిట్ ఇన్ ద ఫూస్. పండి అదే నీ పూ పండి తెలుసా? కుర్చీ పెడతారు బండ్లు బండి మీద కూర్చోమని, బండి మీద కూర్చో నీటికి మాట్లాడు. ఇంకా ఏం చెప్తావు? వెరీ నైస్, బ్యూటిఫుల్. ఓకే ఓకే, సో వాట్ ఆర్ ద ప్లేసెస్ వి ఆర్ గోయింగ్ టు విజిట్ రైట్ నౌ? రైట్ నౌ కటింగ్ బీచ్, ఉడతల బీచ్, కోకో బీచ్, కోకో బీచ్ కాదు కోకో బీచ్ తెలుసా? హౌ మచ్ మనీ డు యు హావ్? హౌ మచ్ ఇస్ మచ్? 1 lakh. 1 lakh? యా. షో మీ. హ్ షో మీ, షో మీ ఫోన్ బి, ఫోన్ బి హావ్ 1 lakh? యా యా. షో మీ యువర్ ఫోన్. నేను అడుగుతానా ఒరే ఏమన్నా డిక్కినే తీసుకొడతా, నీ పెడతా నువ్వు ఒట్టు ఏమంతే కదా, సరిపే కదా? మళ్ళా ఏమింగా రూల్స్ అడుగుతానా నువ్వు? పని తప్ప చేప పంపించుకోకుండా పాపని ఒక్కసారి ఒక్కసారి పంపినా. ఆల్రెడీ వెళ్ళిపోయిందా పాప? ఏమే నాకు వెళ్ళిపోయాడు బాబు, మళ్ళీ ఉందని మంత్రి బిడ్డ పిలుస్తారా? చెప్పకుండా మళ్ళా ఇంత అవకాశం వచ్చి వాడుకోకుండా ఎన్నుకుంటావు నువ్వు? నేనెందుకు వాడుకోవాలి అవకాశం? నాకు వచ్చింది కదా, నాకన్నా చెప్పాలి. నిన్ను అడిగింది వచ్చి చెప్పచ్చు కదా. అసలు యాక్చువల్ అయితే ఆ బాబు వస్తానని నిన్నే అడిగింది, నేను నువ్వు నిద్ర పోయినావు అని చెప్పి పంపించి సరే ఇప్పుడు ఆ పాప నిన్ను ఎప్పుడు చూసింది? ఎప్పుడు చూసింది అని అడిగింది. చెప్తారు వెనకాల నడుస్తుంది నేను మీద చూసాడా? మళ్ళా డే నిజం చెప్పు. నిజం నా అంటే చూసాడా? రాత్రే మీదే విట్నేమని ఉండేటనే తొందరపడైతే ఐ లవ్ యూ అంటే అయ్యో షో మ్యాన్, థింకింగ్ అని మార్నింగ్ తెలిమి అని, థింకింగ్ అని మార్నింగ్ తెలిమి అని పెట్టేసింది మ్యూజిక్ అంతే. తెలిమి పొద్దున్న చెప్తాను అది అంటే పొద్దున్న చెప్తాను చెప్పేందిద్దరు. నువ్వు ఎట్లా పడేసినావు నాకు ఎట్లా బిల్డప్ ఇచ్చినావు నాకు చెప్పు. అట్లా చూసినావా? చిల్లరైట్లో ఓడిపోయిందా పాప ఫారిన్ పాప? ఓ నో.
ఇది ఇట్లా వేసావా? మళ్ళా ఇప్పుడు చెడ్డిల్లు దుకేవాడనే ఏమన్నా అదే దాని అర్థం చెడ్డి పై ఉండే తండ్రి ఒకసారి చూసుకోవచ్చు అడిగిన పాపం చెందింగి నువ్వు మళ్ళా ఏ లోపలా టెల్ మీ మార్నింగ్ అని చెప్పింది అంటే ఇప్పుడు చెప్పొద్దు పొద్దున్న చెప్పదే మాట అని స్వీట్లు ఫ్రూట్స్ బట్టలు పట్టుకొని వచ్చింది ఎవరికవి తిని బాగా తెల్లగైతావు తెల్లగా స్ట్రాంగ్ కావాలి మెట్లలో వస్తే కొట్టేదే వాళ్ళ ఇంట్లో చెప్తా పోయిపోయి అబ్బాయి చిల్లరా మర్రా చెప్పుతాను నచ్చలే సరిపోలే అసలు ఆ బాబు ఎట్లుంది నువ్వెట్లున్నావు అసలు ఎట్లా పడి తిక్కం ఉండాలి జీవితం నాశనం చేసుకోవాలని ఉంది ఏమన్నా బతికే పాప నీలెక్క చిల్లర పాప అని చేసి తయారు తెలుసా కనుకుంటా పేరు కూడా నేను కూడా ఆ పేరు కాదు కానీ నీకని చెప్తుంది నా మెసేజ్ చేసింది కదా బాబా ఏం మెసేజ్ చేసింది నీకే ఏమన్నా టెల్ మీ మార్నింగ్ అని పెట్టింది నీకు కూడా పెట్టింది టెల్ మీ మార్నింగ్ అని పెట్టింది టెల్ మీ మార్నింగ్ అంటే ఏం మీనింగ్ రేపు పొద్దున చెప్తాను మళ్ళీ నాకే రేపు పొద్దున చెప్తానండి నేను గురించి చెప్దాం అనుకుందేమో నాకే ఏ బధర్మం కూడా నువ్వు మత్సరంగా చెప్తానా నువ్వు ఏడికి వెళ్తున్నావు ఎంత మంది నిర్మాణం చేస్తున్నావు నువ్వు నాకే చెక్ చేసి వస్తాను నీకు రాదు వైఫై చిల్లరైతే పోతే తెలుదురా చిల్లరైతే ఊరికే పోయి వైఫై చేసి తెలుదు నీకే